అయిపోయాడు. అయినా నేనెందుకు ఇంత ఆవేశ పడుతున్నాను? టైం పాస్కి పడి ఉంటాడులే. యాక్సెప్ట్ చేస్తే చాట్ చేస్తే పోలే. యాక్సెప్టెడ్. నేను నీకు ముందే తెలుసా? నో నో, జస్ట్ ర్యాండమ్ గా రిక్వెస్ట్ పెట్టాను. ఓహో, అమ్మాయి పేరు కనపడంగానే పులిహోర కలిపేద్దామని రిక్వెస్ట్ పెట్టావా? హలో మేడం, పులిహోర కలపాలంటే మీతోనే అక్కర్లేదు, బయట చాలా మంది ఉన్నారు. అయినా నీకు టైం పాస్ చేయాలని లేకపోతే అసలు నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేస్తావు? సో షల్ వి స్టార్ట్? అమ్మో, వీడికి మ్యాటర్ అర్థమైపోయింది. సర్లే, టైం పాస్కేగా, పరిచయం పెంచుకుంటే పర్లే, పడుంటాడు. ఓకే చెప్పు, ఏం చేస్తున్నావు? హలో ప్రియా, పొద్దు పొద్దున కాల్ అంటే లేదు, పొద్దున చిక్కలు నిజంగా నిజమవుతాయా? అవుతాయని మా అమ్మ చెప్పింది. ఇప్పుడు ఏమైంది అంటే, మళ్ళీ ఆ అబ్బాయిని హక్ చేసుకున్నట్టు కళ వచ్చింది. నిజంగా హక్ చేసుకుని ఒకసారి అయితే నువ్వు ఇలా డ్రీమ్ లో ఒక 10 సార్లు హక్ చేసుకుని ఉంటావు. ఏమోని, యాక్సిడెంటల్ గా అయినా హక్ కదా, సో దానివల్లే నాకు ఇలా ఫీలింగ్ స్టార్ట్ అయినట్టుంది. నువ్వేంటే హక్ చేసుకోవడం వల్ల ప్రేమ కలిగిందట్టు? అయినా ఫస్ట్ హక్ వల్ల లవ్ కలగకూడదు అని ఎక్కడైనా రూల్ రాసుందా చెప్పు. ఎవో ఫీలింగ్స్ వాళ్ళవమ్మా. సర్లే, నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది, పడుకుంటా, బాయ్. ఈ ప్రియ ప్రియ ఆగు, కట్ చేసింది. నిజంగానే ఫస్ట్ హ్యాగ్ వల్ల ఎవరికి నా లవ్ పుట్టుంటుందా, లేకపోతే నాకేనా? ఏమో, హే, గుడ్ మార్నింగ్. ఇంత లేట్గా లేచావా బాబు? టైం 8 అయింది, ఈ టైంకి లేవడమే కష్టం, అది ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి లేచా. ఓ ఓకే ఓకే, ఇంకేంటి మరి? ఎప్పుడు ఇలా చాట్ చేయడమేనా లేక మీ దర్శన భాగ్యం ఏమైనా కల్పిస్తారా? హలో, మనమేం లవర్స్ కాదు, ఏదో టైంపాస్కి చాటింగ్ అంతే. అవుననుకో, మేబీ నువ్వు అంత బాగోవేమో, పిక్ షేర్ చేయడానికి భయపడుతున్నావు. నన్ను చూడకుండా నువ్వు ఎలా ఫిక్స్ అయిపోతావు నేను బాగోను అని అడిగావని కాదు, కానీ నేను అందంగా ఉంటానని నీకు తెలియడానికి పిక్ షేర్ చేస్తాను, నువ్వు కూడా షేర్ చేయి. సరే చేస్తున్నా. ఇప్పుడు చూడు. నువ్వా? హే, నువ్వు ఇదివరకు చూసావా? మీరుండే సెకండ్ ఫ్లోరేగా, రీసెంట్గా మేము 3rd ఫ్లోర్కి షిఫ్ట్ అయ్యాం. ఓ, 2-3 టైమ్స్ చూసుంటా. ఓ ఓకే, సరే మనం డైరెక్ట్గా కలుద్దాం, ఏమంటావు? హలో, రిప్లై చెప్పు, ఇప్పుడు కలుద్దాం. ఇంకా రాడు. ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, చాటింగ్లో ఏమో నాన్ స్టాప్గా మాట్లాడతావు, కలిసి లైవ్లో మాట్లాడదామంటే షో చేస్తున్నావా? చాటింగ్ అంటే వేరు,
ఇలా డైరెక్ట్ కలిసి ఎలా మాట్లాడతాం? నేను వెళ్తా. ఆగమ్మా, ఏం వెళ్తావులే గాని హగ్గిచ్చలమ్మా. దిస్ ఈస్ టూ మచ్, నాకు ఇలాంటి నచ్చవు అసలుకి. అచ్చా, నీకు కూడా హగ్ ఇవ్వాలనుందని నాకు తెలుసు గాని ఇచ్చేచ్చి. ఏంటి ఊహు, హగ్ ఇవ్వాలని ఇంటెన్షన్ లేకపోతే చాటింగ్ లో అన్నిసార్లు చాట్ చేస్తావా హగ్ గురించి? నేనా? నో వే. ప్రూఫ్ చూపినా? నీ ఫోన్ ఏది? ఏంటిది? అంటే నువ్వు అనే కదా అర్థం. హెచ్ఎంఎం అంటే హగ్ మీ మోర్ అని. నువ్వు అంత ఇన్నోసెంట్ గా నీకు తెలియదు నటించు. తెలిసే అన్నావు నాకు తెలుసు, సింపుల్ హగ్ ఇచ్చి. నీకు ఒక దండం అని అంటే హగ్ మీ మోర్ అని సంగతి నాకు తెలియదు. ఒకవేళ తెలిస్తే నీకు అసలు పెట్టేవాడినే కాదు. నన్ను వదిలే ప్లీజ్. సీరియస్లీ? ఓయ్ వెళ్ళు వెళ్ళు, ఎన్ని రోజులు తప్పించుకుంటావు నేను చూస్తా. మనం జస్ట్ టైంపాస్ కోసమే పరిచయం పెంచుకున్నాం. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ రావు, అర్థమవుతుందా? సో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులని ఆపేసే. నువ్వా? నేను మళ్ళీ వచ్చావు, నీకు వేరే పని లేదా? అమ్మ స్వీట్ ఇమ్మంది. థాంక్స్. ఓయ్ ఆగు. ఏంటి? ఫస్ట్ టైం వచ్చా, కాఫీ ఇవ్వచ్చు కదా? సారీ, మా ఇంట్లో కాఫీ పౌడర్ లేదు. పొనీ టీ. అసలు మేము పాలే తాగు. ఓకేనా, వెళ్ళొచ్చు, బాయ్. ఏ ఆగు, పోనీ అట్లీస్ట్ వాటర్ ఇవ్వచ్చు కదా, మా ఇంట్లో వాటర్ అయిపోయాలి. వాటర్ తాగి వెళ్ళిపోవాలి. మీ ఇల్లు చాలా బాగుంది, అందుకే మేము కూడా రెంట్కి తీసుకున్నాం. సరే నేను వెళ్తా మరి. ఏ, ఏం డోర్ వేస్తున్నావు? ఎవరన్నా చూస్తే బాగోదు. అసలు ఇంట్లో ఎవరు లేరు చెప్తున్నా. అసలు ఏంట్రా నువ్వు ఇంత బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి వచ్చా? అడ్వాంటేజ్ యూస్ చేసుకోకుండా ఫోన్ యూస్ చేస్తున్నావు. హగ్గిస్తేనే ఇస్తా. బజార్ దారులో బిహేవ్ చేస్తావే. సారీ, ఏదో కోపంలో అనేసా. నిన్నే లేదు, తప్పంతా నాదే. ఫస్ట్ నుంచి నువ్వు చెప్తూనే ఉన్నావు నీకు ఇష్టం లేదని. నేనే నేను ఫోర్స్ చేసా, ఎందుకంటే ఫస్ట్ టైం నేను హగ్ చేసుకున్నప్పుడు నాకు లవ్ అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది. మేబీ నీతో ట్రావెల్ చేస్తుంటే నీకు కూడా సేమ్ ఫీలింగ్ ఉంటుందేమో అనుకున్నా, కానీ కాదు. ఇందాక నువ్వు అన్న మాటతోనే అర్థమైపోయింది నీ దగ్గర నా వాల్యూ ఏంటో అని. ఇంకా నేను డిస్టర్బ్ చేయనులే, ఐ మిస్ యూ ఫర్ ఎవర్. ఒక్క నిమిషం, అసలు నీ ఫ్లాట్కి వచ్చిందే నీకోసం.
ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు అనిపించింది ఇలాంటి అమ్మాయిని ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యాను. నీకు తెలియకుండా ఫాలో అయ్యేవాడిని. నిన్ను చూడనిదే, నీ కోసం వెయిట్ చేయనిదే, నాకు అసలు ఆ రోజు గడిచేదే కాదు. నీకు ఎదురుగా కనపడకపోయినా నిన్ను దూరం నుంచి అలా చూస్తుంటే ఆ ఫీలింగే వేరు. నీతో చాట్ చేసాకే నాకు అర్థమైంది నీకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని. బట్ నీకు తెలియని విషయం ఏంటంటే నాకు కూడా నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. అవును, నిజమే. ఇవన్నీ చెప్పాలంటే నాకు భయం వేసింది, ఎందుకంటే నాకు కూడా ఒక బ్రేకప్ స్టోరీ ఉంది. నిన్నే కాదు, వేరే ఏ అమ్మాయిని నా లైఫ్లోకి ఇన్వైట్ చేయదలుచుకోలేదు. అందుకే నువ్వు వెంట పడ్డా, కోప్పడ్డాను, చిరాకు పడ్డాను, ఇంకా చాలా చేశాను. కానీ ఇవన్నీ చేస్తున్నా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు చూసావు, అదే నీలో నాకు నచ్చింది. ఇప్పటికి కూడా నేను ఇది చెప్పకపోతే నన్ను నేను మోసం చేసుకున్నట్టు అవుతుంది. అందుకే చెప్తున్నా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. డైమండ్ వదులుకుంటావా? ఇంతకీ నీకు నా పేరు తెలుసా? తెలీదు. విహారిక.